కోట్ల తిప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎండ తగలగాడు. ఎండ తగల వల్ల ఇందులో ఉన్న కెమిలు మొత్తం అన్ని కూడా చెడిపోతాయి అన్నమాట. ఇందులో కొన్ని వేల విటమిన్ ఉంటాయి అన్నమాట, ఇలాగ యూరిన్లో. ఇది ఇలా ఉండడం వల్ల ఈ ఫుల్గా అభివృద్ధి అవుతాయి మూడు రోజులకి. మూడు రోజులు అయిన తర్వాత మనం వాటర్లో రిలీజ్ చేస్తాం అనుకో, డైరెక్ట్గా భూమికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ నీరుతో పాటు భూమికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి వీటికి ప్రయాణానికి ఏమి ఇబ్బంది ఉండదు. సేమ్ ప్రపోజ్, ఇది స్పీడ్గా పనిచేస్తుంది, అది స్లోగా పనిచేస్తుంది. ఎందుకంటే అది ఘన కదా, సాలిడ్ ఇది జీవామృతం కదా, వాటర్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది. ఈ మూడు రోజులు ఉంచుకొని మూడు రోజుని మనం వాటర్లను ఐదు సోదరులందరికీ ఏం చెప్తుంది, ప్రతి వరకు ఉరియా పిండి తెచ్చి పక్కడ బత్తలు బత్తలు దాచుకుంటూ ఉంటారు డబ్బులు ఇచ్చి. నెక్స్ట్ మన వరికి మనం కోసం చెప్పేసి ఘన తయారు చేయడం అయినది. ఇవి బస్తాలు తెచ్చాను, ఎత్తించాను కూల్గా ఇంచుమించు ఇలాంటి బస్తాలు పది మూడు రోజు లేదు ఏం చనిపోవద్దు కదా ధరణి రెండు రోజులుగా నాలుగు రోజులు ముర్ర పెట్టిన నష్టం లేదు. అది పెట్టినంత దాని స్మెల్కే రావన్నమాట. నేను చేసే ఏ పోస్తున్నా సరే దీనికి ఆనకారం ఉండకూడదు, మన వల్ల ఏ జీవి చనిపోకూడదు, మనకి ఆనకారం రాకూడదు. మళ్ళీ తర్వాత మనకి నేర్చుకున్నాను.